ఇయర్లీ చేస్తున్న ఆసరా గానిండి ఏనక కరెక్ట్ అంటారా అసలు ఈ రోజు ఈ ట్యాక్సులు గాని లేకపోతే మీకు ఫోటోలు తీసి ఇవ్వడం గాని అసలు ఎందుకు తీస్తున్నారనే క్లారిటీ ఉంది? క్లారిటీ అయితే లేదు, ట్యాక్సులు అయితే లేవు కానీ మాల్గాళ్ళు సంవత్సరానికి 10,000 ఆటోకి ఎత్తున్నారు. ఈ సెంటర్లో ఆగినా ఆకపోయిన బండి వెళ్తున్నా కూడా వెనకాల వచ్చి ఫోటో మాల్గా అసలు ఫోటో తీసింది కూడా తెలియట్లా. ఫోన్లో మెసేజ్ వచ్చేస్తున్నాయి. ఆ మెసేజ్లో 700 రావచ్చు, 600 రావచ్చు, 400 రావచ్చు, మినిమం 200 కానించి వస్తుంది. ఫోటో ఎప్పుడు తీసింది కూడా తెలియదు, ఆ మెసేజ్లు చూసుకుంటే తప్ప. మరి ఆ విధంగా మరి ఆయన 10,000 వేసినా కూడా సుఖం లేదుగా. ఇన్సూరెన్స్ కట్టుకొని 10,000 వేసాడు, ఓకే సంతోషకరమే. కానీ మరి ఫోటోల విషయంలో మరి అసలు తీసింది కూడా తెలియట్లా. మరి పోలీస్ వ్యవస్థ ఆ రకంగా పనిచేస్తుంది. మరి దానికి ఆడవాళ్ళకి కూడా నేను పథకాలు డబ్బులు వేస్తున్నాను అంటున్నాడు. ఈ ధరలు పెరిగిపోయినాయి నిత్యావసరాలు ఏంటి, ఎలా ఉందంటావు ఈ డీజిల్ ధరలు కానీ? డీజిల్ ఇదివరకు 56, 60 రూపాయలు, 65 రూపాయలు దాకా ఉండేది. ఆ టైంలో కొత్త రకంగా మాకు తోలకాలు ఉండే ఆటో వాళ్ళకి. ఇప్పుడు 100 రూపాయలు అయిపోయింది. ఛార్జీలు ఒక 5 రూపాయలు పెంచున్నాం అనుకోండి, వాళ్ళు బాధపడుతున్నారు. మాకు కిరాయిలు రావట్లా. మరి కిరాయిలు అయింది మేమైనా ఆటోలకు అలవాటు పడిపోయాము, వేరే పని చేసుకోలేము. దానివల్ల మనకి వాటర్ బిల్లు కూడా చాలా వరకు ఇబ్బంది అయిపోయింది. కిస్తీలు కట్టేవాళ్ళు కిస్తీలు ఆగరు, 4 నెలలు అవుతున్నాడు బండిలోకి వెళ్ళిపోతున్నాడు, లేదా డబుల్ వడ్డీలు వేసి కడతావా సత్తాను కూర్చుంటున్నారు. మరి ఇళ్ళకాడ ఇబ్బందులు ఇళ్ళకాడే ఉన్నాయి, సామాన్యులు బతికే పరిస్థితి అయితే లేదు. నిత్యావసర వస్తువు సరుకులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి, సామాన్యుడు కొనుక్కుని తినే పరిస్థితి లేదు. పనులు చూస్తే అంత మాత్రం 4 రోజులు పని చేస్తే 4 రోజులు పనులు దొరకట్లా. ఆ 4 రోజుల పని డబ్బులతో మరి వీళ్ళు పిల్ల పేరుగా మంచి ఆటలు చూసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి స్కూల్ పిల్లలకి 15,000 డబ్బులు వేస్తున్నాడు. అవి 2 రోజులు ఉంటాయి అన్న, ఏదో వాడుకోవడానికి చిన్న చిన్న పనులు వడ్డీలకి ఇవ్వాల్సిన దాకా కట్టేసి చేసుకుంటున్నాం. మళ్ళీ అప్పు కోసం ఎత్తుకోవాల్సి వస్తుంది. చాలామంది చాలా రకాల ఇబ్బంది పడుతున్నారు. మొత్తం చూశాను విన్నాను అన్నాడు. 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు పేదల ప్రభుత్వం అన్నారు. అట్లా ఉందా? జగనన్న నమ్మాము, జన నమ్మి ఓట్లు వేసాము, మాకు పరిపాలన చక్కగా జరుగుద్దామని. మరి చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడుతున్నాం. మరి ఆ ఇబ్బందుల గురించి అనేది గవర్నమెంట్ అనుకోలేదు. మరి దానికి లాక్డౌన్ కరోనా రావడం వల్ల ఆయన చేయలేకపోతున్నాడో లేకపోతే ఇంకేం కారణం అనేది ఇక ఆయనకే తెలియదు, గవర్నమెంట్కే తెలియదు. ఇప్పుడు ఈరోజు నువ్వు ఆటో డ్రైవర్వి, ఆటో బయటకు రాలేకపోతే పరిస్థితి అంటే ఇంకేదైనా చేయాలి అన్నప్పుడు ఈ పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ ఏమైనా కూలి దొరికే పరిస్థితి ఉందంట? ఏం కనపడతలేదు. ఏదో 10 మందిలో ఒకరికి ఉంటుంది కానీ మిగతా వాళ్ళు ఏదో పని ఎత్తుకోవటమే సరిపోతుంది. ఆ పనులు కూడా సరిగ్గా దొరకట్లా. ఏదో దొరికితే ఏదో ఒకరికి ఎదురు దొరుకుతుంది, వాళ్ళకి జరిగిపోతుంది. మరి మిగతా వాళ్ళకైతే లేదు. వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటావా లేదా పని కల్పించడం కరెక్ట్ అంటావా? పని కల్పించడం కరెక్ట్. 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పథకాలు పెట్టి వీళ్ళని ఉద్ధరించేది అయితే ఏం కనపడతలా. 1 రూపాయి వస్తుంది, తర్వాత మళ్ళీ ధరలు పెంచేస్తాడు. మాకు ఉపయోగం ఏముంది? అమ్మఒడి వేస్తున్నాడు, ఓకే ఆ 10 రూపాయలు అతనే ఉపయోగించుకుంటున్నాం. తర్వాత వచ్చేసి మరి మందు మీద అంతకుముందు మంచి బ్రాండ్లు ఉండేవి తాగేవాడికి, ఇవన్నీ పిచ్చి బ్రాండ్లు, మంచి సరైన బ్రాండ్ లేదు, డబల్ రేట్లు. మరి ఈయన సంపాదించుకొచ్చే 100, 200 ఈ చేసాకు పోతున్నాడు తాగేవాడు. తాగినోడి కంటే ఎట్టగొట్టి నెడుతున్నాడు, పూట గడుతుంది. తాగినోడికి ఇంటికాడ ఫ్యామిలీ సమస్యలు, భార్యాభర్తలు కొట్టుకోవడం, తగాదులు, విడిపోవడానికి సమస్యలు దాని. ప్రభుత్వంలో ఒక సామాన్యుడిగా నువ్వు ఆలోచించే ఆలోచన కూడా ప్రభుత్వ పెద్దలు ఆలోచించారంట. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏం ఆలోచించారంట? ఆలోచన చేస్తారని జనాలు ఎదురు చూస్తున్నారు కానీ ఎవరు పడే బాధ వాళ్ళు పడతానే ఉన్నాం, అవి కొనసాగుతూనే ఉంది. ఇలాగే ఉంటే చాలామంది అనగారిపోతారు, ఇక కంటి కనుమరుగైపోతారు, ఇక రకరకాలుగా మరణాలకి దారి తీస్తాయి అనమాట. అనుకోలేదు, ఒక ఛాన్స్ అడిగాడు చేసి పెడతాడు అని సంతోషపడ్డాం, పథకాలు పెట్టేసరి సంతోషపడ్డాం. కానీ ఒక రకంగా ఇటు నుంచి పథకం ఇస్తున్నాడు, మరి వేరే రకంగా ఇప్పుడు సెంట్రల్ ఆటో ఆగిందంటే ఫోటో తీసింది కూడా తెలియట్లా. మరి ఆ రకంగా తీసి చేస్తున్నప్పుడు మరి మేము ఏ విధంగా మేము ఆ కేసులు కడితే సరిపోద్ది. మరి ఇచ్చిన డబ్బులు ఇంకా ఇన్సూరెన్స్ ఎక్కడ కట్టుకోవాలి, ఇంటికా భార్య పిల్లలు ఏ విధంగా పోషించాలి? కాబట్టి అది దానివల్ల ఆయన 10,000 ఇచ్చినందువల్ల 1,00,000 రూపాయలు ఇటు ఫోటో కేసుల ద్వారా లాగేస్తున్నాడు. సరైన రూట్ లేదు. సామాన్యుడికి చాలా ఇబ్బందిగా ఉంది. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.